తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూం వద్దకు వెళుతూ వైకాపా రౌడీ మోకల దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్లు పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ పాటిల్, చంద్రగిరి డీఎస్పీ శరత్ పూర్తిగా వైఫల్యం చెందారని, వీరిపై ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బీద కంచర్లలు డిమాండ్ చేశారు. అదేవిధంగా చంద్రగిరి ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి వెంటనే తప్పించాలన్నారు. నిశాంత్ రెడ్డిని తప్పించని పక్షంలో ఎన్నికల కౌంటింగ్ న్యాయబద్దంగా జరుగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. పులివర్తి నాని గెలుపు తథ్యమని, తమకు ఓటమి ఖాయమనే అభద్రతా భావంతో వైసీపీ నేతలు దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వారితో పాటు నియోజకవర్గ పరిశీలకులు శ్రీపతి బాబు అన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.